చంద్రపురం పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించినటువంటి ప్రతి ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలని, స్వచ్ఛత మన బాధ్యత, స్వచ్ఛ రామచంద్రపురాన్ని సాధించటమే మా అందరి లక్ష్యంగా ఉదయం 6 గంటలకే వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన, పనిచేస్తున్న వ్యక్తుల పట్ల ప్రజల గౌరవం పెరిగేటట్టుగా ఇవాళ స్వయంగా మున్సిపల్ శాఖ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారు స్వచ్ఛత మన బాధ్యతగా తీసుకుని ఈ డస్ట్బిన్ల్ని, అలాగే ఏదైతే సిల్ట్ ఉన్నటువంటి సిల్ట్ని రిమూవ్ చేసి తీసుకువెళ్ళడానికి ట్రయాలీస్ని కూడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ప్రజలందరూ కూడా పరిశుభ్రం పట్ల అవగాహన కలిగి ఉండాలని. ఇవాళ పూజ్య బాపూజీ విగ్రహానికి మాల వేసి పరిశుభ్రత, ఉదయాన్నే అంబేద్కర్ గారి విగ్రహానికి పాతమాలలు ఉంటే తీసేసాం, అంటే పరిశుభ్రంగా ఉంచడం మా ప్రధాన లక్ష్యం అనేటువంటిది ఒక సంకేతం ఇవ్వడం కోసం. బాపూజీ సత్యమేవ జయతే అన్నాడు, స్వచ్ఛత కోసం వాకులాడినటువంటి వ్యక్తి, స్వచ్ఛ భారత్ సాధన కోసం మహాత్ముడి యొక్క విగ్రహానికి లోగోగా మనం పెట్టుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ స్వచ్ఛత మన బాధ్యత, రామచంద్రపురం ప్రతి పౌరుడి బాధ్యతగా స్వీకరించాలని, దానికోసం నేను ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, రామచంద్రపుర ప్రజల సేవకుడిగా, రామచంద్రపుర ప్రజల సేవకుడిగా ఈ బాధ్యతను స్వీకరించి స్వచ్ఛత మన బాధ్యత, స్వచ్ఛత మన బాధ్యత, స్వచ్ఛత మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛత ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.